యాక్షన్ తీసుకోవాల్సిందే, వేటు వేయాల్సిందే. ఫిరాయింపుల్ని సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. స్పీకర్ ని కలిసి అనర్హత పిటిషన్ ఇచ్చింది. శాసనసభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం గడప తొక్కాలని డిసైడ్ అయింది. ఇందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయా? ఇంతకీ స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చర్చించారు? పార్టీ ఫిరాయింపుల అంశంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ కోరుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఏ సంజయ్ కుమార్, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలపై మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు, ఇంకొందరు చేరేలా ఉన్నారు. దీంతో ఫిరాయింపుల వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. గోడ దూకితే పదవులు కోల్పోతారని సంకేతాలిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. దీంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. గతంలో మణిపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో విప్ ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయడంతో వారిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్తోని ఆగలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానంపై వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే గతంలో మణిపూర్ ఎమ్మెల్యే కేసును వాదించిన లాయర్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో గులాబీ పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గులాబీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న చోట ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తమకు బదులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను వేదికలపై కూర్చోబెట్టి తమను అవమానాలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వేదిక కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లింది బీఆర్ఎస్ బృందం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికారులు ప్రోటోకాల్ పాటించేలా సీఎస్, కలెక్టర్లకు స్పీకర్ ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటోకాల్ సమస్యను లేవనెత్తుతామని తెలిపారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. దీంతో పాటు తమ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్య లేకుండా చేయాలని స్పీకర్ ని కోరుతోంది. బీఆర్ఎస్ డిమాండ్లపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.